తెలంగాణ ప్రజలకు ఊహించని షాక్ అతి భారీ వర్షాలకు తెగిపోయిన వంతెన మీరు చూసుకున్నట్లయితే ఇది వంతెన అయితే రెండుగా విడిపోయిందనమాట వరద ప్రభావం కొట్టుకుపోయిన మినీ వంతెన ఇది మనకు తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే నిజామాబాద్ జిల్లాలో వర్షాలకు నిజామాబాద్ జిల్లాలో వర్షాలకు పలు ప్రాంతాల్లో వరద నీరు పోటెత్తుతోంది గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షానికి డిచిపల్లి మండలం మాధవనగర్ గుడి ఎదుట ఉన్న చిన్న వంతెన నిర్మాణం అయితే కొట్టుకుపోయింది అనమాట వర్షానికి దీంతో గుడి ఎదుట రాకపోకలు అయితే నిలిచిపోయాయి ప్రయాణికులు పది కిలోమీటర్ల దూరంలో నిజామాబాద్ కాటేశ్వర రోడ్ నుంచి రాకపోకలైతే సాగిస్తున్నారు ఇక్కడ రైల్వే వంతెనపై నిర్మాణ పనుల నేపథ్యంలో తాత్కాలికంగా వంతెన నిర్మించారు భారీ అక్కడ వాహనాలకు అనుమతి లేనప్పటికీ ఇదే రహదారిలో రాకపోకలు సాగించేవారు వంతెన మొదట కుంగిపోయింది మిగిలిన భాగం ఈ నిన్న అయితే మొత్తం అంతా అనమాట సో రెండు ముక్కలై మొత్తం కూలిపోయింది మొత్తం ఇదంతా వంతెన అంతా కూడా సో ఈ విధంగా వంతెనలు అయితే కూలిపోతున్నాయి ఎక్కడికక్కడ ప్రజలందరూ కూడా అస్తవ్యస్తంగా రహదారులు అయితే వెళ్ళలేని పరిస్థితి ఒక నుంచి ఇంకో ప్లేస్కి అందువల్ల హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది భారీ వర్షాల నేపథ్యంలోని సో ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి